సార్ ఒకసారి లుక్ చేయండి. ఏదైతే ఆదేశాలు ఉన్నాయో 2 మీటర్ డిస్టెన్స్లో అలా నిలబెట్టి రౌండ్ గీతాలు వేసేసి డిటాల్తోటి చేతులు కడిపి అలా కడిపి వీళ్ళతోటి మంచిగా శుభ్రంగా ముందే బిఫోర్ ఇంటిమేషన్ ఇచ్చేసాను. ఇండ్లలో సుఖ ఒక డిస్టెన్స్ ఉంచుకొనే మీరు పాటించాలా తప్పకుండా ఊళ్ళో ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ ఉంటున్నాం. అదే డిస్టెన్స్లో ఉన్నారు అందరూ ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుండా ఈరోజు కంట్రోల్ చాప్ బియ్యం ఇస్తుండనే మంది జనాలు బయటకు వచ్చింది తప్ప ప్రతిరోజు ఇళ్ళకి వెళ్ళి బయట వెళ్ళకుండా ఏ కిరాణా షాప్ ఉన్నా కానీ 6 నుంచి 11 దాకా మళ్ళీ సాయంత్రం 5 నుంచి 7 వరకే స్టార్ట్ చేసేసి ఎవరికైతే అవసరం ఉన్న వస్తువులు ఉంటాయో అదే టైంలో తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోవాలి, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళొద్దని అదే తప్పకుండా మేము పాటిస్తున్నాం. ఒక బాధ్యతగా మా సెక్రటరీ పటవారి మేము సర్పంచ్ వార్డు మెంబర్లు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు చాలా జాగ్రత్తగా ఇది కరోనా అంటే ఎవరికైనా రావచ్చు మనం ఇళ్ళలో ఉండి అదే పెద్ద మనకు ట్రీట్మెంట్ అంటే ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళకుంటేనే అది పెద్ద ట్రీట్మెంట్. వచ్చిన తర్వాత అదో వచ్చింది అన్నట్టు మేము ఏదో బాధపడక ముందు ఏదైతే ఆదేశాలు మా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఇచ్చిన ఒక డెడ్ లైన్ ముఖ్యమంత్రి ఇచ్చిన ఒక డెడ్ లైన్గా పాటిస్తున్నాం తప్పకుండా ఇంకా పాటిస్తాం. ఒక తీర్మానం చేసినాం మేము ఇచ్చిన టైంకు ఎవరైనా నెగ్లెక్ట్ చేసి ఆ టైంకు పాటించుకుంటా బయట వెళ్తే వాళ్ళకి 500 రూపాయలు మేము ఫైన్ వేయాలని ఒక తీర్మానం గ్రామ పంచాయతీలో పాస్ చేసినాం.